తెలంగాణ సీపీఎం కార్యదర్శి వర్గ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు నేతలు. తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ తో పొత్తు కొనసాగబోదని స్పష్టం చేశారు సీపీఎం నేతలు. నవంబర్ 1న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం కాబోతోంది. ఆ రోజు పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తమకు వైరా సీట్ ఇవ్వాలని సీపీఎం కోరుతోంది. అయితే కాంగ్రెస్ అందుకు నిరాకరిస్తోంది. హైదరాబాద్ లో ఒక సీట్ తో పాటు ఎమ్మెల్సీ కూడా ఇస్తామంటోంది కాంగ్రెస్. దీంతో కాంగ్రెస్ సీపీఎం పొత్తుపై ప్రతిష్టంభన నెలకొంది. తెలంగాణ సీపీఎం కార్యదర్శి వర్గ సమావేశం ముగిసింది. కాంగ్రెస్ తో పొత్తు, అలాగే సీట్ల సర్దుబాటుపై నేతలు చర్చించడం జరిగింది. తాము అడిగిన సీట్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ తో పొత్తు కొనసాగబోదంటూ కూడా స్పష్టం చేశారు సీపీఎం నేతలు. నవంబర్ 1న సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం కాబోతోంది. ఇక ఆ రోజు పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి చారీ లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. చారీ, తమకు వైరా సీటు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అంటూ సీపీఎం పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి కాంగ్రెస్ ఒకవైపు నిరాకరిస్తూ ఉంది, హైదరాబాద్ నుంచి ఒక సీట్ ఇస్తామంటోంది, అలాగే ఎమ్మెల్సీ ఇస్తామంటోంది. ఈ పొత్తు ముందుకు వెళ్తుందా లేదా అనే దానిపై ఎప్పుడు స్పష్టత వస్తుంది? సిపిఎం తో కాంగ్రెస్ పార్టీ పొత్తు దానికి సంబంధించి కొంత సందిగ్ధత నెలకొనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు సిపిఎం పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ నుంచి ఇచ్చినటువంటి ఆర్టిల్స్ కు సంబంధించి, నియోజకవర్గాల కేటాయింపు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరిగింది. ఖమ్మం జిల్లాలో ఒక సీటు నుంచి సిపిఎం పార్టీ పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో సిపిఎం పార్టీకి టికెట్ ఇవ్వడానికి అంత సుముఖంగా లేదు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైనా గతంలో పాతబస్తి నియోజకవర్గాల్లో సిపిఎం పార్టీ పోటీ చేసింది కాబట్టి పాతబస్తిలోనే మరొక సీటు ఇస్తామనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఒక ఎమ్మెల్సీ సీట్ కూడా ఇస్తామనేటువంటి ఆఫర్ ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే ఈ కాంగ్రెస్ పొత్తుల చర్చలు జరుపుకున్నటువంటి సందర్భంగా వచ్చినటువంటి అవకాశాల మీద, ఇచ్చినటువంటి ప్రతిపాదనల మీద సిపిఎం పార్టీ నో చెప్పేసింది. మేము అడిగినటువంటి సీట్లు ఇవ్వకపోతే పొత్తు ఉండదు అనేటువంటి అంశాన్ని కూడా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఒక చర్చ అయితే తీసుకువచ్చారు. ఇదే దీనికి సంబంధించినటువంటి అంశం మీద ప్రకటన చేయడానికి 3 గంటలకు తమిళని వీరభద్రం ఖమ్మంలో ప్రెస్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో 31వ తేదీన రాష్ట్ర కార్యవర్గ సమావేశం, 1వ తేదీన రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించాలనుకుంటుంది. ఈ సమావేశంలో ప్రధానంగా పొత్తు కుదిరితే ఒక రకంగా, పొత్తు కుదరకపోతే ఏ సీట్లలో పోటీ చేయాలనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించాలనేది సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గం కొద్దిసేపటి క్రితమే నిర్ణయించింది. కాంగ్రెస్ తో పొత్తుకు సంబంధించి ఖమ్మంలో సీట్ ఇస్తే పొత్తు ఉంటుంది, లేదంటే పొత్తు ఉండదు అనేటువంటి అభిప్రాయాన్ని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. అయితే ఈ రోజు 3 గంటలకు ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది తమ్మినేని వీరభద్రం. పొత్తుకు సంబంధించి ఉంటుందా ఉండదా అనేది ఈ రోజే క్లారిటీ ఇచ్చేసే అవకాశం కూడా ఉందా? తమ్మినేని 3 గంటలకు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇదే అంశాన్ని స్పష్టం చేయబోతున్నారు. ఖమ్మం జిల్లాలో మేము ఒక సీట్ అడుగుతున్నాము, ఆ సీటు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే పొత్తు ఉండదు అనేటువంటి అంశాన్ని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేయబోతున్నారు. దానికోసమే ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ ఫైనల్ జాబితా కూడా సంబంధించి, పొత్తులకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ముగించాలనేటువంటి ఆలోచనతో సిపిఎం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశమైంది. అదే అంశాన్ని, ఒత్తిడిపై సంబంధించినటువంటి అంశాన్ని, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచే పనిలో సిపిఎం పార్టీ ఉంది. 3 గంటలకు జరిగే ప్రెస్ మీట్ లో కూడా ఇవే అంశాలని స్పష్టం చేయబోతుంది. అయితే చార్య, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తుంది వైరా సీటుకు సంబంధించి? అంటే చాలా పట్టుబట్టి కూర్చున్న తీరు కనిపిస్తోంది ఇటు ఈ పార్టీ నుంచి. సో కాస్త తగ్గి ఆ సీట్ ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా, లేకపోతే ఈ పొత్తు ముందుకెళ్లే అవకాశం లేకుండా ఇక్కడతో అయిపోయే అవకాశం ఉందా? అంటే పొత్తు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి సీట్ల కేటాయింపుకు సంబంధించి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేతల నుంచి అభ్యంతరం వస్తుంది. ఇప్పటికీ కొత్తగూడెం సిపిఐ పార్టీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొక సీటును కూడా సిపిఎం పార్టీకి ఇస్తే అక్కడ కాంగ్రెస్ కి ఇబ్బంది ఉంటుంది. అలాగే దీంతో పాటు ఇప్పటికీ కాంగ్రెస్ కూడా పూర్తి స్థాయిలో అభ్యర్థుల సంబంధించినటువంటి కసరత్తును కూడా పూర్తి చేసింది కాబట్టి ఈ సందర్భంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖమ్మంలో సిపిఎం పార్టీకి టికెట్ ఇవ్వడానికి ఖమ్మం జిల్లా నాయకులు కావచ్చు, కాంగ్రెస్ లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు ఒప్పుకోవటం లేదు కాబట్టి దీనిపై చర్చలు జరుగుతుంది. సిపిఎం పార్టీ ఏమో సిపిఐకి అక్కడ ఒక సీట్ ఇచ్చినప్పుడు మాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏందనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నని సిపిఎం పార్టీ లేవనెత్తుతుంది కాబట్టి కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ అగ్రనాయకత్వం జోక్యం చేసుకుంటుందా లేదంటే రాష్ట్ర నాయకుల పరిధిలోనే వదిలేస్తుందా అనేది చూడాలి. రైట్ చారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.